నిన్న మనం వక్తృ పృచ్ఛక లక్షణాలని చెప్పుకున్నాం. వక్త అంటే చెప్పేవాడు, పృచ్ఛకుడు అంటే అడిగేవాడు అని కూడా చెప్పుకున్నాం. సాధారణంగా లోకంలో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అడిగేవాడు ఏదైనా అడగచ్చు అని, నా ఇష్టం నేను ఏదైనా అడుగుతాను, చెప్పేవాడు చెప్పాలి అంతే, అది నియమం అన్నట్టుగా మాట్లాడతారు. అది పొరపాటు, అది తప్పు. అడిగేవాడు ఎలా ఉండాలి, చెప్పేవాడు ఎలా ఉండాలి, ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని అడగకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఈ విషయాలన్నీ కూడా మనకు నిన్న చెప్పారు. అడిగేటప్పుడే జాగ్రత్తగా చూసి అడగాలి, అడిగేదాన్ని తెలుసుకుని అడగాలి. ఇది నేను అడిగేది మంచిదేనా, నాకు ఉపయోగపడుతుందా, ఇంత సద్గురువు నా ముందు ఉన్నప్పుడు నేనేం అడగాలి, ఏం తెలుసుకోవాలి అనే వాటినన్నిటినీ కూడా బాగా విచారణ చేసి మనం అడగాలి. చెప్పేప్పుడు కూడా అలాగే మన యోగ్యతను బట్టి మనకు చెప్తారు. మన యోగ్యత అంటే మన శ్రద్ధ. యోగ్యత ఎలా వస్తుంది అంటే శ్రద్ధను బట్టి వస్తుంది. యోగ్యత అంటే శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం. అది లేకపోతే యోగ్యత రాదు. అర్జునుడికి రాత్రింబౌళ్ళు పాఠాలు చెప్పాడు ద్రోణాచార్యుడు. విశేషంగా స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకున్నాడు. ఎందుకు అంటే శ్రద్ధ, ఆయనకు చాలా శ్రద్ధ ఉంది, అందుకనే అటువంటి వాడికి చెప్పచ్చు. అందువల్ల సద్గురువు శ్రద్ధ ఉన్నవాడికి ఎక్కువగా చెప్తారు. ఈ శ్రద్ధనే యోగ్యత అంటారు అని నిన్న మనకి చెప్పారు. అలా చెబుతూ చాలా ముఖ్యమైన ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అదే నేను యోగవాసిష్టం చదివేందుకు కారణమని కూడా మీకు చెప్పాను. అంత చక్కటి మంచి శ్లోకం అది. మోక్షద్వారే ద్వారపాలాః చత్వార పరికీర్తితాః శమో విచారః సంతోషః చతుర్థః సాధుసంగమః. మోక్షద్వారంలో, మోక్షం అనేదాన్ని ఒక ఇల్లు అని అనుకుంటే, ఒక సామ్రాజ్యము అని అనుకుంటే, ఆ ద్వారంలో నలుగురు నిలబడి ఉన్నారు ద్వారపాలకులు. ఎవరు వాళ్ళు? శమము, విచారము, సంతోషము, నాలుగవ వాడు సాధు సంగమం. ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి. మోక్షద్వారంలో ద్వారపాలకుల్లాగా ఉన్నారు. ఈ నలుగురిని మనం పరిచయం చేసుకోవాలి, ఈ నలుగురిని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ నలుగురు మనకు పరిచయం అయితే త్వరగా లోపలికి ప్రవేశిస్తాం మనం. అదే రహస్యం. శమము, శమం అనే మాట మనం యోగశాస్త్రంలో వింటూ ఉంటాం. శమాది షట్క సంపత్తి అంటారు. శమము, దమము, ఈ విషయాన్ని మనం ముందే మాట్లాడుకున్నాం. శమం అంటే మనస్సుని అటు ఇటు పరిగెత్తనివ్వకుండా, అటు ఇటు పారిపోకుండా దాన్ని ఒకచోట నిలబెట్టడం, మనస్సుని ఏకాగ్రం చేయటం. ఇది కష్టమైన పనే. ఇది అంత సులభమేం కాదు. ఇది ఎందుకంటే చేతికి దొరికేది కాదు. ఇది చేతులు వెళ్ళకూడదు అంటే ఇలా కట్టి పడేసేయచ్చు, కాళ్ళు వెళ్ళకూడదు అంటే కూర్చోవచ్చు, కానీ మనస్సుని ఎలా, మనస్సుకి ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి, వాటి దాన్ని ఎట్లా పట్టుకునేది, ఇది పరిగెత్తకుండా చేసేది ఎట్లా, ఇది చాలా కష్టమే, సత్యమే. కానీ నిదానంగా అభ్యాసం చేస్తే ఇది వశం కానిది ఏమీ కాదు. కొంచెం సమయం పడుతుంది. తక్కిన శరీరాన్ని నిగ్రహించటం కొంచెం సులభమే అని అనిపిస్తుంది. కొద్దిపాటి సాధనతోనే ఆ శరీరం మన వశంలోకి వస్తుంది. కానీ మనస్సు రావటం కష్టం. మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే రాజు, అది రాజు అంత త్వరగా మన వశానికి రాడు కదా. రాజుకు బలం ఎక్కువ, అలాగే మనస్సుకు కూడా బలం ఎక్కువ. లోపల దాచేశారు దాన్ని. చుట్టూ సైనికులు ఉన్నారు. ఆ సైనికుల మధ్యలో వాడు దాక్కుని ఉన్నాడు, ఆ మనస్సు అనేవాడు, ఇంద్రియ రాజవాడు. వాడిని నిగ్రహించడం కొంచెం కష్టమే. ఈ మాట భగవద్గీతలో ఒప్పుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అవును, నువ్వు చెప్పింది సత్యమే, మనస్సును నిగ్రహించడం కష్టమే, కానీ సాధ్యం కాదు అని మాత్రం చెప్పొద్దు. సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? అభ్యాసం చేస్తే నిదానంగా నిదానంగా అయినా ఇది సాధ్యమవుతుంది అని చెప్పారు. అలా మనస్సుని నిగ్రహించటం, మనస్సుని ఏకాగ్రం చేయటం. నిగ్రహించటం అనుకోవద్దు, నిగ్రహించటం అంటే మళ్ళీ కష్టం. మనస్సుని ఏకాగ్రం చేయటం, మనకు కావాల్సిన వైపు పరిగెత్తే విధంగా ఆ గుర్రాల్ని తయారు చేసుకున్నట్టుగా. ఆ గుర్రాలు పరిగెత్తుతాయి,
మనకు కావాల్సిన దారిలో పరిగెత్తాలి. ఆ ఏనుగులు పరిగెత్తుతాయి, మనకు కావాల్సినట్టుగా పనిచేస్తాయి. అలా మనం వశం చేసుకున్నట్టుగా మనస్సును కూడా ఏకాగ్రం చేయాలి. ముందు ఏకాగ్రం చేస్తే తర్వాత మనస్సు పూర్తిగా నిగ్రహం అవుతుంది. నిగ్రహం అయిన తర్వాత అసలు మనస్సే అనేదే లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అంత ఏకాగ్రం అయిపోయింది కాబట్టి భగవంతుడి మీద, సద్గురువు మీద మనస్సును ఏకాగ్రం చేస్తే, లయం చేస్తే, ఎలాగైతే మంత్రం చెప్తూ ఆ మంత్రమే మనస్సుకి అంటుకుని రాత్రింబౌళ్ళు అదే గుర్తొస్తూ ఉంటుంది, దాన్ని అభ్యాసం చేయాలి. హనుమాన్ చాలీసా చెప్తున్నారనుకోండి, విని నాకైతే రాత్రంతా అదే, ఏదో హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా అని. ఎప్పుడు ఇంతగా హనుమాన్ చాలీసా కలవరించలేదు నేను, నాకు ఆ కలవరింపు ఎక్కువైపోయింది హనుమాన్ చాలీసా. ఎందుకని అంటే అభ్యాసం, నిరంతర అభ్యాసం, దానికి ఉన్న శక్తి అది. అలా మనస్సు అదైపోతుంది అంతే, అదైపోయినప్పుడు మనస్సు లేదంతే. హనుమాన్ చాలీసే మనస్సు అయిపోయినప్పుడు మనస్సు లేనట్టే అర్థం కదా. అలా మనస్సును ఏకాగ్రం చేస్తే, మనం ఎక్కడైతే ఏకాగ్రం చేస్తున్నామో అదే మనస్సు అయిపోతుంది అంతే. మనస్సు నీరులాగా ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని తీసుకున్నట్టుగా మనం ఎక్కడ మనస్సుని లయం చేస్తామో, లగ్నం చేస్తామో, ఏకాగ్రం చేస్తామో అదే ఇదైపోతుంది అంతే. అందుకనే భగవంతుడిలో, సద్గురువులో మనస్సుని లయం చేయి, అంటే ఏకాగ్రం చేయి ముందు, తర్వాత లయమవుతుంది. శమః, శమం అంటారు. ఆ శమాన్ని గురించి చాలా అద్భుతంగా అనేక గ్రంథాల్లో శమదమాది షట్క సంపత్తి, దాన్ని తెలుసుకోకుండా మనం వేదాంతాన్ని, యోగాన్ని అభ్యాసం చేయలేం. ఇది చాలా ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇవన్నీ కూడా మనకి తెలియాలి, సంపూర్ణంగా తెలిసి తర్వాత సాధన చేయాలి అని చెప్తారు. అందుకని అన్ని గ్రంథాల్లో, అన్ని శాస్త్రాల్లోనూ అభ్యాసం, ఎక్సర్సైజ్ ముందు చాలా అవసరం. వామప్ ఎక్సర్సైజ్ అంటారు కదా. అలా ఈ అద్వైత శాస్త్రానికి, ఈ బ్రహ్మజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి శమాది షట్క సంపత్తి అనేది వామప్ ఎక్సర్సైజ్ లాగా. ఇది లేకుండా అది రాదు. అందుకనే దీన్ని అభ్యాసం చేయాలి. కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. ఆ నియమాలతో ఇంకా అభ్యాసం సులభం అవుతుంది. అందువల్ల ఆ నియమాలు మన మంచి కోసం. అలా ఆ శమాన్ని గురించి చెప్తూ, విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహు. ఎలా ఇది మనస్సు ఏకాగ్రమయ్యేది అంటే దానికి కిటుకు చెప్తున్నారు. దోషదృష్ట్యా, మనం ఏదైతే వద్దనుకుంటున్నామో దానిలో దోషాన్ని చూడాలి. ఇది దోషం ఉంది ఇక్కడ, ఈ దోషం ఉండటం వల్ల నా మనస్సుని దీంట్లో ఏకాగ్రం చేయను అని దోషదృష్ట్యా విరజ్య. ఎప్పుడైతే మనం దోషాన్ని చూస్తామో, ఇక్కడ ఈ దోషం ఉంది, పాము దోషం, అది కరిస్తే విషం, విషం వస్తే ప్రాణాలు పోతాయి, దోషం, అందుకే దూరంగా ఉంటాం. నిప్పు ముడితే కాలుతుంది, అందుకే దోషం, దూరం. అలా మనం ఎలాగైతే మనకు హాని కలిగించే వస్తువులో దోషాన్ని చూసి దూరంగా ఉంటామో, అలాగే దోషం చూసి ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండాలి. అప్పుడు కానీ భగవంతుడిలో మనస్సు ఏకాగ్రం కాదు. దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ. స్వలక్ష్యే నియత అవస్థ, ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకోవాలి. ఇది నా లక్ష్యము, ఇది నా గురి. హనుమాన్ చాలీసా పారాయణ అయ్యేంత వరకు నేను మనస్సును ఎక్కడికి పోనివ్వను. అవే మనస్సులో అవే భావాలు గుర్తొస్తూ ఉంటాయి, అవే విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి రూపమే గుర్తొస్తూ ఉంటుంది, ఆ హనుమాన్ చాలీసా అర్థమే మనస్సులో మెదులుతూ ఉంటుంది అని అనుకుని ప్రారంభం చేయాలి. పోనివ్వకూడదు. ఒకవేళ పోయినా కూడా అప్పుడు త్వరగా వస్తుంది. ఏదో ఒక టేప్ రికార్డర్ లాగా మొదలు పెడితే అలాగే ఉంటుంది, కానీ శబ్దశక్తితో అది మన మనస్సుని శుద్ధం చేసే శక్తి ఉంది, దానికి సమయం పడుతుంది. అదే బుద్ధిని గనక మనం కొద్దిగా దాని మీద పెడితే దాంతో ఇంకా త్వరగా సిద్ధి అవుతుంది. అలాగే స్వలక్ష్యే నియత అవస్థ, తనకు ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకోవాలి. ఇది నా గురి, దీనిలో మనస్సుని ఏకాగ్రం చేస్తాను, దీంట్లో మనస్సుని లయం చేస్తాను అని ఒక గురి పెట్టుకోవాలి. ఆ గురిలో నియతమైన అవస్థ, ఎప్పుడూ ఆ గురిలోనే ఉండేలాగా చేసుకోవటం, ఆ గురి మీదే మనస్సు ఉండాలి, దాన్నే ఏకాగ్రం అంటారు. స్వలక్ష్యే నియత అవస్థ, దాన్నేమంటారు, మనసః శమ ఉచ్యతే. మనస్సుని తన లక్ష్యంలో నియతంగా ఉంచటం, ఎప్పుడూ ఆ లక్ష్యంలోనే మనస్సు ఉండే విధంగా ఉంచటం,
అందుకే మాటిమాటికి ఆ మంత్రమే గుర్తొస్తుంది. ఎందుకనంటే మన మనస్సుకి నేర్పించాం, నువ్వు ఆ మంత్రాన్నే గుర్తు చేసుకో, ఆ మంత్రాన్నే గుర్తు చేసుకో. ఎక్కువగా మంత్రం చేస్తున్నప్పుడు మనం మేల్కొన్నప్పుడు కలవరిస్తూ మేల్కుంటాం, ఆ మంత్రాన్నే కలవరిస్తూ మేల్కుంటాం. అది విశేషం. అంటే మనకు తెలియక మన మనస్సు పనిచేస్తోంది, లోపల మనస్సు శుద్ధమైపోయింది, మనస్సుకు ఆ శక్తి ఉంది, దానికి నేర్పించాలి. అది ఒక చక్రంలాగా యంత్రంలాగా తిరుగుతూ ఉంటే దానికి ఈ లక్ష్యాన్ని కట్టేసేయాలి. ఆ లక్ష్యాన్ని కడితే లక్ష్యంతో పాటుగా మనస్సు తిరుగుతుంది. దీన్నే మనస్సుని నిగ్రహించడము అంటారంత. ముందు ఇది అభ్యాసం చేస్తే తర్వాత మనో నిగ్రహం అవుతుంది. మనో నిగ్రహం అంటే ఏమిటి? అది చాలా పెద్ద విషయం. ప్రస్తుతానికి ఏకాగ్రం చేయటము అని అర్థం చేసుకుందాం. సులభంగా చెప్పారు, ఎంత సులభంగా చెప్పారు చూడండి. స్వలక్ష్యే నియత అవస్థ, తన లక్ష్యంలో నియతంగా ఒక లక్ష్యాన్ని, ఒక గురిని నిర్ణయించుకుని అక్కడ దీన్ని ఎల్లప్పుడూ ఈ మనస్సును ఉండే విధంగా చూసుకోవటం, అది ముఖ్యం. గురి అంటారు కదా, ఒక ఎయిమ్, ఒక టార్గెట్. ఆ టార్గెట్లో మనస్సు నిరంతరంగా ఉండే విధంగా చేసుకోవటం, దాన్నే శమము అంటారు అని వివేక చూడామణిలో చెప్పిన శ్లోకం. ఇక్కడిది కాదు, ఇది అర్థమవటం కోసం చెప్పాను. ఎందుకంటే ఇక్కడ శమ అన్నారు, శమాన్ని గురించి ఎక్కువగా వివరించలేదు. ఎందుకంటే ఎక్కడ యోగశాస్త్రం ఆగిపోయిందో అక్కడ వేదాంత శాస్త్రం ప్రారంభమైంది. యోగశాస్త్రంలో చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పేశారు ఆయన, సాధనకి కావాల్సినవన్నీ చెప్పేశారు, సాధ్యాన్ని గురించి ఎక్కువగా చెప్పలేదు. సాధన అంటే ఇలా నడు, అలా నడు, ఇలా నడవద్దు, అలా నడవద్దు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళొద్దు, దీనిలో వెళ్ళు, దీనిలో వెళ్ళొద్దు, ఇవన్నీ చెప్పారు. ఇది సాధన. ఆ దారిని కూడా చెప్పారు, ఆ దారిలో ఎలా వెళ్ళాలో చెప్పారు, వెళ్ళేప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్పారు. ఇదంతా యోగశాస్త్రం. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి చేరుకోవాలో యోగశాస్త్రంలో చెప్పలేదు, పూర్తిగా చెప్పలేదు. చెప్పారు కానీ పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం వేరు, పతంజలి మహర్షి ఆయన దృష్టి వేరు, ఆయన సంకల్పించిన సంకల్పం వేరు. అందుకనే దారిని చెప్పారు, ఆ దారిలో వెళ్లాల్సిన విధానాన్ని చెప్పారు, సాధనని చెప్పారు. యోగం సాధన అయింది ఒక రకంగా, సాధ్యం కాదది. సాధ్యం అంటే పొందాల్సింది. ఇక్కడ సాధ్యాన్ని గురించి చెప్తారు. సాధకుడు, సాధన అనేవి ముందే చెప్పేశారు. వేదాంత శాస్త్రంలో సాధ్యాన్ని గురించి చెప్తారు, అంటే లక్ష్యాన్ని గురించి చెప్తారు. ఇది నీ లక్ష్యం, ఇది సాధ్యం, దీన్ని పొందాలి, ఇక్కడికి వెళ్ళి చేరుకోవాలి. ఏ ఊరికి వెళ్ళాలి? బయలుదేరాం, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే, అలా సాధన చేస్తూ ఉంటే సాధ్యం ఏదో మనకు తెలియదు అనుకోండి, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు, ఊరికే ఎక్కి కూర్చున్నాం బస్సు, ఏ ఊరికి టికెట్ ఇవ్వమంటారండి, లాస్ట్ స్టాప్కి టికెట్ ఇవ్వండి, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో జమ్మూ కాశ్మీర్కి అంతవరకు టికెట్ ఇవ్వండి, మధ్యలో ఎక్కడా దిగను అన్నా కూడా పర్వాలేదు. అంటే చివరి వరకు సాధన చేస్తూ ఉంటే సాధ్యానికి వెళ్ళి చేరుతాం. సాధ్యాన్ని తెలుసుకుంటే ఇంకా సులభంగా వెళ్ళి చేరుతాం. ఇది నేను దిగాల్సిన ఊరు, ఆ ఊరు రాగానే అలారం పెట్టుకునైనా లేస్తావు, లేదా అక్కడ ఉంటాడు, ఆ కూర్చుని ఉంటాడు కదా వాడితో చెప్తావు, నాయన ఆ ఊరు రాగానే లేపు, నేను ఇక్కడ దిగాలి, ఏదో తునిలో దిగాలి, ఏదో తణుకులో దిగాలి అని చెప్తాడు వాడు, దిగుతాడు. లేకపోతే గమ్యం తెలియకపోతే, సాధ్యం తెలియకపోతే, ఆ సాధ్యాన్ని తెలిపే బాధ్యత, ఆ పని వేదాంత శాస్త్రం తీసుకుంది. అందుకనే ఎక్కడ యోగశాస్త్రం ఆగిపోతుందో అక్కడ వేదాంత శాస్త్రం ప్రారంభమవుతుంది. అలా అని యోగశాస్త్రంలో వేదాంతం లేదు అని కాదు, ఉంది కానీ ఎక్కువగా లేదు, సాధన ఉంది అక్కడ. అర్థమైంది కదా మీకు? సాధ్యం అంటారు దాన్ని, ఆ సాధ్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనకి శమం అంటే సాధన, ఆ సాధన గురించి ఎక్కువగా చెప్పలేదు కాబట్టి మనం ఇతర గ్రంథాల ద్వారా తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన మాట అంటే, సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ, ఇంత పెద్ద పేరు అది, ఆ పుస్తకం పేరే ఇది, సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహము అని ఒక పేరు ఉంది, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఈ శమం అనేదాన్ని మూడు భాగాలుగా చెప్పారు. ఈ శమం అనేది కలిగి ఉంటారే వీళ్ళలో కూడా ఉత్తమ శమం అనేది, మధ్యమ శమము, అధమ శమము అని మూడు విధాలుగా ఉంటాయి. అంటే అందరికీ ఒకేసారికి మనస్సుని ఏకాగ్రం చెయ్యి అంటే అందరికీ కాదు కదా. కొందరికి 5 నిమిషాలు మనస్సు ఏకాగ్రం అవుతుంది, కొందరికి ఒక పూట మనస్సు ఏకాగ్రం అవుతుంది, ఇంకొందరికి రోజంతా మనస్సు ఏకాగ్రంగానే ఉంటుంది. ఇంతే తేడా. అంతే, రోజంతా మనస్సు ఏకాగ్రంగా ఉండేవాళ్ళు ఉత్తమ శమాన్ని సంపాదించిన వాళ్ళు, ఒక పూట మనస్సుని లయం చేయగలిగిన వాళ్ళు
వాళ్ళు మధ్యమ శమాన్ని సంపాదించిన వాళ్ళు. ఒక 5 నిమిషాలు చాలీస పారాయణప్పుడు కానీ, ఆ మంత్రాన్ని జపం చేసేటప్పుడు కానీ మనస్సును లయం చేసేవాళ్ళు, ఏకాగ్రం చేసేవాళ్ళు వాళ్ళని అధమ శమాన్ని సంపాదించిన వాళ్ళు అంటారు. ఇట్లా 3 విభాగాలుగా దాన్ని మనకి చెప్తూ ఆ గ్రంథంలో ఇది 3 విధాలుగా ఉంటుంది. అంటే మనం చూసుకోవాలి, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. నేను ఏ స్థాయిలో ఉన్నాను? నేను అనుకోగానే నా మనస్సు ఏకాగ్రం అవుతోందా? అంటే ఓహో పర్వాలేదు, ఏదో అధమమో మధ్యమంలోనే ఉన్నాను, లేకపోతే అసలు నా ప్రయత్నమే అవసరం లేకుండా ఎప్పుడూ మనస్సు ఏకాగ్రంగానే ఉందా? అది చాలా విశేషం, చాలా గొప్ప. అది సద్గురువులకే ఆ శక్తి ఉంటుంది, ఎప్పుడూ మనస్సు ఏకాగ్రంగా ఉండటం. అంటే ఏ పని చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మనస్సు ఆ పరమాత్మలోనే ఏకాగ్రంగా ఉంటుంది. దాన్ని ఉత్తమ శమము అంటారు. ఇలా 3 విభాగాలు చేసి అక్కడ ఒక రహస్యాన్ని మనకి చెప్పారు ఆయన. ఈ శమాన్ని సంపాదించడం ఎట్లా అంటే, బ్రహ్మచర్యము అనేది చాలా ముఖ్యమైంది, చాలా అవసరమైంది. బ్రహ్మచర్యం అంటే గురుకుల వాసం. మనం స్కూళ్ళలో కాలేజీలో ఉన్నప్పుడు చదువుతున్న సమయంలో వేరే ఏ దృష్టి, వేరే ఏ ధ్యాస లేకుండా, ఏ ఆకర్షణలకి పోకుండా చదువు మీదే మనస్సు పెట్టి, గురువుగారి పాదాల్లోనే మనస్సు పెట్టి చదువుకోవటం, ఆయన ఏది చెప్తారో దాన్ని విని అర్థం చేసుకుని గుర్తుంచుకోవటం, దీనికి బ్రహ్మచర్యం చాలా ముఖ్యం. కనీసం 12 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని, అంటే కనీసం 12 సంవత్సరాలు చదవాలి అని. ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి చేరినప్పటి నుంచి కనీసం 12 సంవత్సరాలు చదవాలి. అందుకనే ఈ కాలంలో ఏం పెట్టారు, 10th అని ఉండేది. ఇప్పుడు పీయూసీ, ఫస్ట్ పీయూసీ, సెకండ్ పీయూసీ, మినిమం అది గ్రాడ్యుయేషన్ అంతైనా కూడా ఉంటే మంచిది. లేదా 10th ఎల్కేజీ యూకేజీ కలిపి 10th వరకు తీసుకుంటే 12 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఆ లెక్కనే ఇక్కడ కూడా వాళ్ళు అనుసరిస్తున్నారు. అంతే, మినిమం కనీసం 12 సంవత్సరాలు. అంటే స్కూల్కి వెళ్ళకపోతే ఇంట్లోనే చదువుకోవచ్చు, కనీసం 12 సంవత్సరాలు మనం జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి, చదువుతూనే ఉండాలి. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి అనేది లోకం కోసం. లేదా కనీసం 12 సంవత్సరాలు మనం ఎక్కడైనా సరే, ఇంట్లో కానీ పనిచేస్తున్నా సరే చదవాలి. చదివితే అప్పుడు విషయాలు మనకి తెలుస్తాయి, దాన్ని బ్రహ్మచర్యం అంటారు. ఇక పెళ్ళి అయిన వాళ్ళకి శమం ఎట్లా, పెళ్ళి అయిన వాళ్ళకి బ్రహ్మచర్యం ఎట్లా? బ్రహ్మచారులేమో బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో లేదో తర్వాత విషయం. కానీ పెళ్ళి అయిన వాళ్ళకి బ్రహ్మచర్యం ఎట్లా అంటే, పెళ్ళి అయిన వాళ్ళ విషయంలో కూడా బ్రహ్మచర్యాన్ని చెప్పాయి శాస్త్రాలు. వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు, ఆ క్రమం ఉంది, ద్విధమైన బ్రహ్మచర్యము అని చెప్తారు. దాన్ని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, భార్యాభర్తల ఆరోగ్యానికి మంచిది, అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా అవుతుంది, మనస్సు కూడా ఏకాగ్రం అవుతుంది. దాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచర్యము అహింస. అహింస అంటే హింసించకుండా ఉండటం, హింస లేకుండా ఉండటం. అమ్మవారి వాహనం ఏది, ఏది అమ్మవారి వాహనం? సింహం. సింహం అనే పదం ఎట్లా వచ్చింది? హింస తిరగబడింది, హింసని ఆవిడ తిప్పేసింది, హింసని హింసించింది. ఎట్లా? అహింసతో. అందుకనే సింహమే అమ్మవారి వాహనం అయిపోయింది. హింసలోనూ అవే పదాలు, అవే అక్షరాలు, సింహంలోనూ అవే అక్షరాలు. అందుకనే అమ్మవారి వాహనం సింహవాహనము. ఆ సింహాన్నే చూపిస్తూ మనకి అహింసని గురించి తెలుపుతోంది అమ్మవారు. అహింస అంటే శరీరంతోనూ ఎవరిని హింసించద్దు. చిన్నపిల్లలు చూసి చూసి ఆ చీమల్ని వెతికి వెతికి దాని మీద వెళ్ళి దూకుతూ ఉంటారు. ఇది ఏదో చెడు సంస్కారంతో వాళ్ళు పుట్టారేమో అని అనిపిస్తుంది. దాన్ని చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయించాలి. ఎవరో పడటము, ఎవరో బాధపడటము చూసి మనం ఆనందిస్తే అది హింసా ప్రవృత్తి. హింస ఉంది మన మనస్సులో, దాన్ని పోగొట్టుకోవాలి. ఇది శారీరకమైన హింస. మానసికమైన హింస కూడా చేయకూడదు అంటారు. అంటే మనస్సులో కూడా ఎవరికి హింస కలగాలి అని ఆలోచన చేయొద్దు, అది మంచిది కాదు. ఆ హింస మానసికమైన హింస. వాచికమైన హింస, మాటతోనూ ఎవరిని నెప్పించద్దు. నీకు మాటలు చేత కాకపోతే మౌనంగా ఉండు అంతే, మాటలతో కూడా ఎవరిని హింసించద్దు. తెలిసి తెలియక ఏమైనా హింసిస్తే వెంటనే తప్పైంది, సారీ చెప్పు అంతే. ఏమండి నా వల్ల ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే. అందుకనే ఎవరిని, ఒకళ్ళని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం తిట్టదు. ఫలానా వాడిని నేను తిడుతున్నాను అని తిట్టదు. సిద్ధాంతం బాగలేకపోతే చెప్తుంది, మీరు చెప్పే సిద్ధాంతం బాగలేదు అని చెప్తుంది అంతేగాని, వ్యక్తిగా ఎవరి మీద కోపం లేదు.
వేదాంత శాస్త్రంలో వీడు వ్యక్తి వీడు చెప్పాడు కాబట్టి అనేది ఎక్కడా లేదు. హిరణ్యకశిపుడు చెప్పినా కూడా భాగవతంలో వేదాంతాన్ని తీసుకోవాల్సిందే. హిరణ్యకశిపుడు చెప్పాడు, ఎవరు, రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎప్పుడు శ్రీహరిని తిట్టినవాడు, వాడు వేదాంతం చెప్తాడు. ఆ వేదాంతాన్ని మనకు చెప్తారు వ్యాస మహర్షి. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే మంచి మాటలు తీసుకోవాల్సిందే. వ్యక్తి ప్రధానం కాదు, అక్కడ విషయమే ప్రధానం. విషయంలో తప్పు ఉంటే వ్యక్తి ఎటువంటి వాడైనా కూడా తీసుకోకూడదు. విషయం ప్రధానం. వ్యక్తి చాలా గొప్పవాడు కానీ విషయం బాగలేదు, ప్రామాణికంగా లేదు, ప్రమాణానికి విరుద్ధంగా చెప్తున్నాడు, వేదానికి విరుద్ధంగా చెప్తున్నాడు, వ్యక్తి ఎవడైనా సరే తీసుకోకూడదు. ఎందుకని అంటే ఇది ప్రమాణానికి విరుద్ధంగా ఉంది. అలా జాబాల మహర్షి అయోధ్యాకాండలో నాస్తికవాదాన్ని చెప్తాడు. ఆయన మహర్షే, చాలా గొప్పవాడు. జాబాల మహర్షి అయినా కూడా శ్రీరాముడు అంటాడు, అయ్యా మీరు మహాత్ములు మహర్షులు, మీకు ఒక నమస్కారము, కానీ మీరు చెప్పే విషయంతో నేను ఏకీభవించటం లేదు, మీరు చెప్పే విషయం నాకు నచ్చలేదు. అసలు మీలాంటి వాళ్ళు నా రాజ్యంలో ఎలా ఉన్నారు ఇన్ని రోజులు, మా నాన్నగారు దశరథ మహారాజు మిమ్మల్ని రాజ్యంలో ఎలా ఉంచుకున్నారు ఇన్ని రోజులు, మీ వంటి వాళ్ళు మా రాజ్యంలో ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు ముఖం చూపించొద్దు, మీరు వెళ్ళిపోండి అంటాడు జాబాలి మహర్షిని. మహర్షి ఆయన, ఆయనకు అన్ని రోజుల్లో నమస్కారం చేశాడు, కానీ నాస్తికవాదాన్ని చెప్పాడు. అంటే గురునిందాపరం దృష్ట్వా ధావయేద్ అథవా రయేత్, విన్నారు కదా అది. ఎవరైతే గురునింద చేస్తారో, ఎవరైతే వేదనింద చేస్తారో, ఎవరైతే దేవనింద చేస్తారో, వాళ్ళని విడిచిపెట్టేసే అంతే. వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టేసే, పోనీ ఆ క్షణానికి ఆ సమయానికి విడిచిపెట్టేసే. మీరు చెప్పేది బాగలేదు, ధావయేద్ అథవా రయేత్, నీకు చేతనైతే, వీలైతే, నీకు ఆ శాస్త్ర సామర్థ్యం ఉంటే, నువ్వు మాట్లాడగలవు అనే నమ్మకం నీకు ఉంటే వారించు, వాదించి వారించు. లేదా నీకు చేత కాలేదు, వాళ్ళు నీకన్నా పెద్దవాళ్ళు, బలం ఎక్కువగా ఉంది, వాళ్ళు నీ బాసులు, వినద్దు. కొన్ని సందర్భాల్లో వినాల్సిన పరిస్థితి వస్తుంది లోకంలో. చాలా పెద్దవాళ్ళండి, వినకపోతే మళ్ళీ కోపడతారేమో. విన్నట్టుగా నటించు కానీ వినద్దు. ఎట్లా విన్నట్టుగా నటించటం అంటే గురునిందని, అంటే విన్నాం, అక్కడ ఉన్నాం అంతే, కానీ మన మనస్సుకు పట్టుకోకూడదు, అది మన మనస్సు వరకు రాకూడదు. అలా వస్తే అది చాలా పొరపాటు, చాలా తప్పు అవుతుంది. అందుకనే అహింస వాచికంగా ఎవరిని దూషణ చేయకూడదు, ఎవరిని నిందించకూడదు అని అహింసని గురించి చెప్తూ, భూతదయ, భూతదయ అనేది చాలా ముఖ్యం, అందరికీ తెలుసు. మన దగ్గర ఉన్నదాన్ని 10 మందితో పంచుకుంటూ భూతయజ్ఞము అంటారు. భూతాలంటే మనం అనుకునే భూతాలు కాదు, భూతం అంటే పుట్టిన ప్రతి జీవి భూతమే ప్రపంచంలో. భూతం అంటే పుట్టింది అని అర్థం. పుట్టిన వాళ్ళందరూ, అది చీమ కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, మనుష్యులు కావచ్చు, ఎవరైనా సరే, అందరి విషయంలోనూ ఎవరెవరికి జీవం ఉన్నదో, ఎవరెవరికి ప్రాణం ఉన్నదో, ఆ అన్ని విషయాల్లోనూ, అన్ని జంతువుల్లోనూ దయ, దాన్ని భూతదయ అంటారు. మనకి పనికిరావు, మనల్ని హింసిస్తాయి అని వేటాడి క్రూర మృగాల్ని చంపడం కాదు, అది చాలా తప్పు, అది చాలా దోషం. ఏ మృగం నగరానికి వచ్చి హింసిస్తుందో ప్రజల్ని, ఆ మృగాన్ని మాత్రమే సంహరించాలి అని శాస్త్రం, అది క్షత్రియ ధర్మం. అన్నిటినీ వెతుక్కుంటూ వెళ్ళి సరదా కోసం చంపటం కాదు, అది చాలా తప్పు అది. ఎందుకంటే భూతదయానంగానే ఇవన్నీ అనుమానాలు వస్తాయి మనకి. మరి ఇట్లా వేటాడతారు కదా, శ్రీరాముడు కూడా వేటాడాడు. మరి ఎందుకు వేటాడాడు అంటే క్రూర మృగాలు, హింసించే క్రూర మృగాలు, అవి అరణ్యాల్లో ఉండాలి. అరణ్యాలు విడిచిపెట్టి నగరానికి వచ్చి ప్రజల్ని హింసిస్తూ ఉంటే అటువంటి వాటిని వేటాడతారు, అది ధర్మం. అది ధర్మం వేరు, మనం ఇక్కడ చెప్పుకుంటున్నది వేరు. భూతదయ అనేది ప్రధాన ధర్మము, దాన్ని అందరూ అభ్యాసం చేయాలి. భూతదయ, శుచిత్వం, శుచిగా ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా, శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కూడా శుచిగా ఉండాలి. మంచి ఆలోచనలతో బుద్ధి శుచి అవుతుంది, ఏకాగ్రంతో మనస్సు శుచి అవుతుంది, స్నానాలు చేయటంతో శరీరం శుచి అవుతుంది. ఈ మూడు కూడా శుచిగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. శుచి, సత్యం, సత్యం అనేది మనకందరికీ తెలిసిందే. మనం చూసిన దాన్ని, విన్నదాన్ని, అనుభవించిన దాన్ని యథాతథంగా చెప్పటం, యథాతథంగా ఆలోచన చేయటం, వంచన చేసుకోకుండా యథాతథంగా ఆలోచన చేయటం, దాన్ని సత్యము అంటారు. అది చాలా ముఖ్యము. తరువాత సత్సాంగత్యం, జ్ఞాని సంసర్గం, జ్ఞానులతో, సత్పురుషులతో, సాధువులతో, సద్గురులతో సాంగత్యం,
దాన్ని సత్సంగము అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. వీటితో శమం అనేది కలుగుతుంది. ఇన్ని వరుసగా చెప్పారు, బ్రహ్మచర్యము, అహింస, భూతదయ, సత్యము, జ్ఞాని సంసర్గం అనేవి వరుసగా ఆ శమాన్ని మనలో కలిగిస్తాయి. ఆ శమాన్ని పొందటం కోసం వీటిని అభ్యాసం చేయాలి. ఇది మొదటి ద్వారపాలకుడు. శమం అనేది మొదటి ద్వారపాలకుడు. అక్కడ ఉంటాడు, ఆ ద్వారంలో ఉంటాడు, మోక్ష ద్వారంలో ఉంటాడు. తరువాత విచారము, శమం విచారః. రెండవ వాచ్మ్యాన్ ఎవరు, ఎవరండి? విచారః. ఆయన వేసుకుని ఉంటాడు పేరు, నా పేరు విచార అని. ఆ రెండవ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మనస్సుని ఏకాగ్రం చేయటం మొదటిది అయితే, రెండవది విచారం. ఆహారము, విచారము, వ్యవహారము, ఈ మూడు కూడా చాలా ప్రధానం. ఆహారం ఏం తింటున్నాం తెలియాలి, విచారం ఏమి ఆలోచిస్తున్నాము అది తెలిసి ఉండాలి, వ్యవహారం మనం ఏం పని చేస్తున్నాము అని తెలిసి ఉండాలి. ఈ మూడు తెలిసి ఉంటే జన్మధన్యం అయిపోతుంది. ఈ మూడిట్లో మనస్సు లేకుండా ఏదో తిన్నాము, ఏదో ఆలోచించాము, ఏదో చేసాము, అయిపోయింది, జీవితం అయిపోతుంది. అది చాలా పొరపాటు. అందుకనే విచారః. విచారః అంటే మన భాషలో ప్రసిద్ధమైపోయింది. ఎలా అంటే, చాలా విచారంగా ఉన్నారు అంటే చాలా దుఃఖిస్తున్నారు అన్నట్టుగా, అంటే చాలా విచారంలో మునిగిపోయారు. కన్నడ భాషలో దాన్ని ఎక్కువగా ప్రయోగిస్తారు. యా కష్టం విచారం ఆడితేరి అంటారు, అంటే ఎందుకు అంత దుఃఖంలో ఉన్నారు అనే అర్థంలో. కాకపోతే అక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఎందుకు అంతగా ఆలోచిస్తారు అని, ఎందుకంత ఆలోచించి దుఃఖంలో మునిగిపోతారు, ఈ దుఃఖం పోయేదే సుఖం వస్తుంది మళ్ళీ అని చెప్పడం కోసం ఎందుకంత విచారము అంటారు. కాకపోతే ఇక్కడ విచారం అంటే ఆలోచన చేయటం, సదాలోచన, మంచి ఆలోచన మనస్సుకి బుద్ధికి కలగటం, ఎప్పుడూ కూడా విచారణ చేయటం అంటే తత్వాన్ని, బ్రహ్మ పదార్థాన్ని ఆలోచన చేయటం. ఏదైనా మనం ప్రపంచంలో వస్తువు చూసినప్పుడు దాన్ని భగవంతుడికి పోల్చుకోవటం, ఏదైనా ఒక పాట విన్నప్పుడు, ఏదో పాట విన్నారనుకోండి మీరు, సినిమా పాటే అనుకోండి, పోనీ సినిమా పాట విన్నారనుకోండి, దాన్ని భగవంతుడి పరంగా అన్వయం చేయాలి. అలా మనం సాధన చేస్తూ 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 ప్రపంచంలో ఉన్నాం కదా, అలా ఉన్నప్పుడు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు, అలా వినిపించినప్పుడు వాటిని సద్గురువు వైపు, భగవంతుడి వైపు మళ్ళించటం, మళ్ళించి అభ్యాసం చేయటం, దాన్నే విచారం అంటారు. విచారం అంటే బ్రహ్మ విచారము అని అర్థం. బ్రహ్మచారి అనే పదం దాంతోనే వచ్చింది కదా. విచారం, విచారం చేయటం, బాగా ఆలోచన చేయటం, ఇది రెండవ వాచమానట. మూడవ ద్వారపాలకుడు శమో విచారః. సంతోషః, సంతోషం అంటే మనకందరికీ తెలుసు, ఏమి చెప్పాల్సిన పని లేదు. సంతోషంగా ఉన్నారా అండి, ఆనందంగా ఉన్నారా అండి? ఈ ఆనందం అనేది నానా విధాలుగా వ్యక్తమవుతుంది. నవ్వుతో వ్యక్తమవుతుంది, కళ్ళలో వ్యక్తమవుతుంది, మన చేష్టలతో వ్యక్తమవుతుంది, మన మాటతో వ్యక్తమవుతుంది. సంతోషం, సంతోషం అంటే సంతృప్తి అని అర్థం. సంతృప్తితోనే సంతోషం వస్తుంది. సంతృప్తి లేకపోతే సంతోషం లేదు. పూర్తిగా కడుపు నిండా తిన్నాడు, అయినా ఆ రుచి విషయంలో ఏదో తృప్తి లేదు, ఏదో ఏదో తగ్గిందండి, ఏదో ఉప్పు తగ్గింది. బాగా తిన్నావు కదా కడుపు నిండా, ఇంకెందుకు ఆలోచించేస్తావు? నువ్వు తృప్తిగా లేకపోతే, దానిలో రుచిగా లేకపోతే తినకుండా ఉండాల్సిందే. తిన్నావు, పూర్తిగా తిన్నాడు, అయిపోయింది, ఇంకా వేళ్ళు పెడితే బయటకు వస్తుంది అంతే. అంతవరకు తిన్నాడు, తిని కూడా సంతోషం లేదు. ఎందుకని అంటే సంతృప్తి లేదు. సంతృప్తి లేకపోవటం వల్ల సంతోషం లేదు. అంటే ఏమర్థమైంది? తృప్తియే సంతోషం. ఈ తృప్తిని అభ్యాసం చేసుకోవాలి. తృప్తిని అభ్యాసం చేసుకుంటూ దాంతో సంతోషాన్ని పెంచుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి ఏ సిద్ధి కావాలి అనుకుంటున్నామో అది ఇంకా త్వరగా వస్తుంది. సంతృప్తి అనేది లేకపోతే సిద్ధి రాదు. ఎందుకంటే వచ్చిన దానే నువ్వు గుర్తించలేవు, ఇంకా కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటేదో సిద్ధి అయింది, దాన్ని ముందు తీసుకుని, దాన్ని అనుభవించి, ఆ విషయాన్ని తెలుసుకుని దాంతో ఆనందించాలి కదా. ఆనందమే నీకు లేదు, ఇంకా కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే సంతృప్తినే సంతోషం అంటారు. సంతోషం నానా విధాలుగా మనకు కలుగుతుంది. లోకంలో, లోకాన్ని చూస్తూ, లోక వ్యవహారంలో భక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడి విషయంలో, భజన చేస్తే, నామ సంకీర్తన చేస్తే, ఇలా వ్యవహారంలో ఉన్నవాళ్ళకి ఒక రకంగా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళకి ఒక రకంగా సంతోషం కలుగుతుంది. అది ఏదైనా సరే, మొత్తానికి సంతోషంగా ఉండు, ఏడుస్తూ ఉండద్దు, ఎప్పుడు బాధపడుతూ ఉండద్దు. అందుకనే పితృకార్యాల్లో కూడా 10వ రోజు అయిన తరువాత శుభ స్వీకారం అంటారు.
అంటే ఇంకా ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోకూడదు. అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. శుభం అంటే ఎన్ని రోజులు అశ్వతర్పణం చేశాను, వాళ్ళంటే నాకు ప్రేమే, వాళ్ళంటే చాలా ఇష్టమే, గౌరవమే, అయ్యో వాళ్ళు లేరే అనే ఒక కొరత ఎప్పటికీ ఉంటుంది, ఆ వెలితి ఎప్పటికీ ఉంటుంది. అలా అని ఎప్పుడూ ఏడుస్తూ ఉండకూడదు. ఎప్పుడూ దుఃఖం, దీర్ఘ దుఃఖం అనేది మంచిది కాదు. సంతోషం, ఆ సంతోషాన్ని అభ్యాసం చేయాలి. సంతోషాన్ని అభ్యాసం చేయడానికి ఇప్పుడు ఎక్సర్సైజ్లు కూడా వచ్చాయి. చూసారా మీరు పార్కులో నిలబడి నవ్వుతూ హాహాహా అని నవ్వుతూ ఉంటారు. ఇది అభ్యాసం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. నవ్వుని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నవ్వటమే మర్చిపోతూ ఉన్నాం మనం. సంతోష, ఎప్పుడూ నవ్వుతూ ఉండు, ఆనందంగా ఉండు. నీ కంటి ముందు కనిపించే చిన్న చిన్న వాటిలోనే నువ్వు వెతుక్కో ఆనందాన్ని. నవ్వు దానికి, ఇదేముంది, దీంట్లో ఏం నవ్వు వస్తుంది అని అనుకోవద్దు. నవ్వును నువ్వు వెతుక్కో, నవ్వుతూ ఉండు. మంచిదే అది, ఆరోగ్యానికి మంచిదే, హార్ట్కి మంచిదే, ఆయుస్సుకి మంచిదే. సంతోష అది చాలా ముఖ్యం, అది చాలా అవసరం. ఎప్పుడు మనకి దుఃఖాలే బాధలే గుర్తొస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. సంతోషాన్ని వెతుక్కోవాలి, అనుభవించిన సంతోషాన్ని గుర్తు చేసుకోవాలి. అవును, నేను సంతోషం అనుభవించాను, నా జీవితంలో సంతోషమే లేదు అని అనుకూడదు. అలా లేకుండా ఎవ్వరికీ ఏ జన్మ లేదు. ఎక్కడో సంతోషం ఉంటుంది, ఎందుకంటే మనమంతా ఆనంద స్వరూపులం. ఆనందం ఉండనే ఉంది అందరిలో కూడా. సంతోషం అందరికీ కలిగే ఉంటుంది, కాకపోతే మనం దాన్ని చూసుకోలేకపోయాం, దాన్ని గుర్తించలేకపోయాం. అందుకనే అది ప్రధానమైంది, సంతోష. చతుర్థ సాధు సంగమ, నాలుగవది సాధు సంగమము. నాలుగవ దానిగా చెప్పారు, ఇది చాలా ముఖ్యమైనది. సత్పురుష సాంగత్యం, సద్గురువుతో సాంగత్యం, సద్గురు సన్నిధి, ఇది చాలా ముఖ్యమైనది. తెలిసిన వాళ్ళతో, మనకి విషయాన్ని చెప్పేవాళ్ళతో, మన మనస్సు కలిసే వాళ్ళతో, సహృదయము సుహృదయము రెండూ ఉండాలి. మంచి మనస్సు ఉండాలి, మన మనస్సుతో కలిసే హృదయము ఉండాలి, మన ఆలోచనలతో కలిసే ఆలోచనలు కలవాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళతో కలవటం, దాన్ని సాధు సంగమ అంటారు. ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి, రాసి పెట్టుకోండి. శమో, విచార, సంతోష, చతుర్థ సాధు సంగమ. ఈ నలుగురిలో ఎవరితో ఒకళ్ళతో ప్రతిరోజు మాట్లాడాలి, ఏదో ఒక వాచ్మ్యాన్తో ప్రతిరోజు మాట్లాడాలి. అప్పుడు ఏమిటంటే మనకి సులభంగా మోక్షద్వారంలో ప్రవేశం వస్తుంది. లేకపోతే వెళ్ళలేం, నువ్వెవరో మాకు తెలియదు అనేస్తారు. వాళ్ళకే తెలియకపోతే లోపలికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? అక్కడేమీ ఫోన్లు గీన్లు ఏమి ఉండవు, వీళ్ళే వెళ్ళి చెప్పాలి, ద్వారపాలకులే వెళ్ళి చెప్పాలి. అదే నియమం. వాళ్ళని పరిచయం చేసుకుంటే, లక్ష్మణస్వామి చూడండి, లక్ష్మణస్వామిని వాచ్మ్యాన్గా నిలబెట్టాడు శ్రీరాముడు. తెలుసా మీకు ఆ కథ? రామాయణం అంతా అయిపోయిన తర్వాత కాలపురుషుడు వచ్చాడు. కాలపురుషుడితో ఆయన చర్చ చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. చర్చ చేస్తున్నప్పుడు కాలపురుషుడు అన్నాడు, అయ్యా రామ, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ లోపలికి రాకూడదు, ఈ నియమం నువ్వు పెడితేనే నీతో మాట్లాడతాను. అలాగే దానిలో ఏముంది, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు రారు, అలా కాదు, వచ్చిన వాళ్ళకి శిరశ్ఛేదనము, వచ్చిన వాళ్ళ తలకాయ తీసేస్తాను అనే నియమం పెట్టు, అప్పుడే నేను నీతో మాట్లాడతాను. ఎందుకు ఈ నియమం పెడుతున్నాడు ఈయన? సరే కానివ్వండి, మీరు అడిగారు కదా, కాలపురుషుడే వచ్చి అడుగుతున్నప్పుడు సాక్షాత్తు నేను ఎందుకు కాదంటాను, అలాగే కానివ్వండి అని లక్ష్మణస్వామిని నిలబెట్టాడు ద్వారపాలకుడిగా. లక్ష్మణ, నువ్వు ద్వారపాలకుడిగా ఉండు, ఎవరిని లోపలికి రానివ్వద్దు, ఎవరైనా లోపలికి వస్తే గుర్తుంచుకో శిరశ్ఛేదనం అంటే. ఆ సమయంలోనే వస్తారు మహాత్ములు పరీక్ష పెట్టడానికి. అప్పుడు వచ్చాడు ఈయన, ఎవరు, దుర్వాస మహర్షి అని, దుర్వాస మహర్షి అనుకుంటా. ఆయన వచ్చారు. వచ్చి నేను వెంటనే రాముణ్ణి చూడాలి అంటే లక్ష్మణస్వామి అన్నాడు, అలా కాదు, ఇప్పుడు ఎవరితోనో చాలా ముఖ్యమైన చర్చలో ఉన్నారు, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళలేరు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి వచ్చారు, మీకు మంచి భోజనం పెట్టిస్తాను, విశ్రాంతి తీసుకోండి, తర్వాత శ్రీరాముడిని కలవచ్చు అన్నాడు. అంటే అవన్నీ కుదరవు, నేను వెంటనే చూడాలి శ్రీరాముడి అంతే, నువ్వు వెళ్ళకపోతే నేను శపించేస్తాను. నన్ను శపిస్తే శపించు, పర్వాలేదు, ఏమిటి, నాకు శ్రీరాముడి వాక్యమే ముఖ్యం, నన్ను శపిస్తావు అంతే కదా, శపించు. అలా కాదుట, ఏమని శపిస్తాడు ఆయన కోపం వస్తే మొత్తం రఘువంశం అంతా నాశనం అయిపోవాలి అని శపిస్తానన్నాడు. అది చింతపట్టుకుంది లక్ష్మణస్వామి. రఘువంశంలో శ్రీరాముడు కూడా ఉన్నాడు కదా, రఘువంశంలో లవకుశులు ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ నాశనం అయిపోతే, రఘువంశమే వెళ్ళిపోతే? అలా కాదు. అప్పుడు ఆలోచన చేశాడు, విచారం, లోపలికి వెళ్తే ఏమవుతుంది మహా, అయితే నా శిరశ్ఛేదనం అవుతుంది అంతే, నేను పోతాను, పోతే పోతాను, ఏమైంది,
నా రాముడు బాగుంటాడు కదా, ఇదే నాకు కావాల్సింది. ధైర్యం చేశాడు, లోపలికి వెళ్ళాడు. అయితే రాముడు చూశాడు, ఓహో లక్ష్మణ నువ్వే వచ్చావా, సరే. అప్పటికైతే ఏం అడగలేదు, ఏమిటి నాయన ఎందుకు వచ్చావు, రావద్దన్నాను కదా. అంటే ఏం లేదు, ఇలా మహర్షి వచ్చారు మిమ్మల్ని చూడాలట. అంటే ఈ కాలపురుషుడు వెంటనే, ఆ నా పనే అయింది రామా, నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు. ఓహో ఇందుకోసమే వచ్చినట్టుగా ఉన్నాడు, లక్ష్మణుడితో నాకు వియోగాన్ని కలిగించడానికే వచ్చాడు. సరే మీరు వెళ్ళండి, ఆయన పిలవండి. ఆయన లోపలికి వచ్చాడు. ఆయనతో అంతా మాట్లాడారు, సంభాషణ అయిపోయింది, వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీరాముడికి గుర్తొచ్చింది, చెప్పాడు, లక్ష్మణ గుర్తు రాకముందే చెప్పేశాడు లక్ష్మణస్వామి వచ్చి, అన్నా నేను మాట తప్పాను, నా తల తీసే అంతే. నువ్వు సత్యప్రతిజ్ఞ అనే పేరు నీకు, నా మీద ఉన్న ప్రేమతో నీకు ఆ పేరు అసత్యం అవ్వకూడదు, తల తీసే పర్వాలేదు. అలా కాదు లక్ష్మణ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వెళ్ళి ప్రాయోపవేశంలో కూర్చో, అంటే నీటిని ఆహారాన్ని వదిలేసి తపస్సు కూర్చో, ఆ తపస్సులో శరీరం రాలిపోవాలి. అలా రాలిపోతే నీకు ఏ దోషాలు అంటుకోవు, నాకు కూడా ఏ దోషాలు అంటుకోవు అనే రహస్యం చెప్పాడు, పంపించాడు. ఆదిశేషుడిలాగా ఆయన ఆ యోగంలో శరీరాన్ని చాలించేశాడు. ఎందుకు చెప్పాను ఇది అంటే, ద్వారపాలకుడు మనకు పరిచయం అయితే, దుర్వాస మహర్షికి ద్వారపాలకుడు లక్ష్మణస్వామి పరిచయం అయ్యాడు, అందుకే లోపలికి పంపించాడు. ద్వారపాలకుడు లోపలికి వెళ్ళాడు, చెప్పాడు. అలా ద్వారపాలకుడితో పరిచయం పెట్టుకోవాలి మనం. మోక్షద్వారంలో ద్వారపాలకులు ఉన్నారు, ఈ నలుగురు. వాళ్ళతో మనకి పరిచయం ఉంటే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తారు, అమ్మో ఈయన వచ్చాడు, ఈయన చాలా శమ, ఈ చెప్పినట్టుగా శమ విచార సంతోష ఇవన్నీ సాధన చేసినవాడు అని లోపలికి వెళ్ళి ఆ మోక్ష సామ్రాజ్యంలో చక్రవర్తి పరబ్రహ్మకి చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన అనుమతిస్తే మనం లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే బయటే ఉండాల్సి వస్తుంది. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మనకు తెలిసి ఉండాలి అని పై శ్లోకంలో చెప్తారు. ఏది? ఏతే సేవ్యా ప్రయత్నేన చత్వారో ద్వాత్రయోథవ ద్వారముద్ఘాటయంత్యేతే మోక్షరాజ గృహే తథ. ఏతే సేవ్యా ప్రయత్నేన, ఈ నాలుగిటిని ప్రయత్నపూర్వకంగా సేవించాలి, ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసుకోవాలి. కాలేదా? ఈ నాలుగిటితో పరిచయం ఏర్పడలేదా? ఈ నలుగురు మనకు తెలియలేదా? పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడేం చేయాలి? ఒకళ్ళని కానీ, ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ పరిచయం చేసుకో. నలుగురు తెలియలేదంటే ముగ్గురిని పరిచయం చేసుకో. శమం విచారం సంతోషం కానీ, విచారము సంతోషం సాధుసంగమం కానీ, సాధుసంగమము లేకపోతే శమము విచారం కానీ, ముగ్గురో ఇద్దరో ఒకళ్ళో, కనీసం ఒకళ్ళైనా తెలిసి ఉండాలి. శమం కానీ, విచారం కానీ, సంతోషం కానీ, సాధుసంగమం కానీ, ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు మనకి తెలిసి ఉండాలి. ఎవరినో ఒకళ్ళని ప్రయత్నపూర్వకంగా పరిచయం చేసుకో. అంటే ఈ నాలుగిట్లో జన్మ వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం సాధించి తీరాలి అని, ఏదో ఒకటి మనం అభ్యాసం చేయాలి. ఈ నాలుగిట్లో ఏదీ లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది అని. ఈ నలుగురిలో ఎవరినో ఒకళ్ళని నువ్వు పరిచయం చేసుకో. ఎందుకనంటే ద్వారం ఉద్ఘాటయంత్యైతే, వీళ్ళు తలుపు తెరుస్తారు నీకోసం, తెరిస్తే అప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు. ద్వారం ఉద్ఘాటయంత్యైతే మోక్షరాజగృహే తథ, ఈ మోక్షరాజగృహంలో ఆ తలుపులు తెరుస్తారు వీళ్ళు. అందువల్ల ఎవరినో ఒకళ్ళని పరిచయం చేసుకో. ఏకం వా సర్వయత్నేన ప్రాణాం త్యక్త్వా సమాశ్రయేత్, అంటే ప్రాణాలకు తెగించి అయినా సరే ఒకళ్ళనైనా పరిచయం చేసుకో అని చెప్తారు. అంటే ఏమిటి అర్థం? ప్రాణాలకన్నా ముఖ్యమైంది అని. ప్రాణంతో బతికి ఉండటం మాత్రమే ముఖ్యం కాదు, ప్రాణంతో బతికి ఉన్నప్పుడు, మనకు ఆయుస్సు ఉన్నప్పుడు ఈ నలుగురితో ఎవరితో ఒకళ్ళతో పరిచయం ఏర్పడాలి మనకి, అది ముఖ్యమని అర్థం. అందుకనే ప్రాణాం త్యక్త్వా సమాశ్రయేత్, ప్రాణాలకు తెగించి ఏకంబా సర్వయత్నేన, సర్వ ప్రయత్నము చేసి, అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ నాలుగిట్లో దేన్నో ఒకదాన్ని అభ్యాసం చేసుకో. సంతృప్తిని కానీ, విచారాన్ని కానీ, అంటే ఆలోచన చేయటం కానీ, లేదంటే శమం కానీ, సాధుసంగమం కానీ. ఎప్పుడు సాధుసంగమంలో ఉండు, సద్గురు సన్నిధిలో ఉండు. సద్గురువుని మనస్సులో నిలుపుకో, సద్గురువుని బుద్ధిలో నిలుపుకో, అదే సాధుసంగమం అవుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి ప్రయత్నం చెయ్యి ఈ నాలుగిట్లో. ఏకస్మిన్ వశగే యాంతి చత్వారోపి వశంగత, ఇది రహస్యం. ఒక్కడెవడైనా నీ వశం అయిపోతే ఈ నాలుగిట్లో, మిగతా మూడు నీకు వశం అయిపోతాయి. ఒక్కడు నీకు తెలిస్తే చాలు, నలుగురు ఉన్నారు అక్కడ వాచ్మెన్లు, ఆ నలుగురిలో ఒకడిని నువ్వు పరిచయం చేసుకున్నావు రంగప్పని,
ఆ రంగప్ప పరిచయం అయ్యాడు. వీడేం చేస్తాడు, మిగతా ముగ్గురిని పరిచయం చేస్తాడు నీకు. ఈయన నాకు తెలిసిన వాళ్లే, ఈయన మాకు కావాల్సిన వాళ్లే అని మిగతా ముగ్గురికి పరిచయం చేస్తాడు. ఆయన ఒక్కడు వశం అయితే మిగతా ముగ్గురు వశం అవుతారు. అలా నువ్వు ఈ నాలుగిట్లో దేన్నో ఒకదాన్ని అభ్యాసం చెయ్యి. సవివేకో హి శాస్త్రస్య జ్ఞానస్య తపసశ్రుతే భాజనం భూషణాకారో భాస్కరస్తేజసామివ. సవివేకో హి, వివేకం కావాలి. వివేకం అంటే ఏమిటి అంటే మంచి చెడు తెలుసుకోవాలి. ఏది మంచి ఏది చెడు తెలియాలి మనకి. మన ఆరోగ్యానికి ఏది మంచిది, మన జీవితానికి ఏది మంచిది, పరమ లక్ష్యాన్ని పొందేందుకు ఏది మంచిది, మన కుటుంబానికి ఏది మంచిది తెలుసుకోవటం, దాన్ని వివేకం అంటారు. సవివేకోహి, వివేకం లేకపోతే అవివేకి అంటారు. వివేకం ఉంటే సవివేకి అంటారు. ఈ సవివేకం అంటే వివేకం కలిగిన వాడే శాస్త్రానికి, జ్ఞానానికి, తపస్సుకి, వేదానికి అర్హుడవుతాడు. వివేకం లేకపోతే వేదం ఎంత నేర్చుకున్నా కూడా ప్రయోజనం లేదు, తపస్సు ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. మంచి చెడు తెలియదు నీకు, తపస్సు చేస్తూనే ఉన్నావు, ఏం ప్రయోజనం? విశ్వామిత్ర మహర్షి ఇది తెలుసుకోకుండా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇది తెలుసుకుని తపస్సు చేసిన వెంటనే ఫలం వచ్చింది. ఇదే విశ్వామిత్ర మహర్షి చరిత్ర చెప్పేది మనకి. తపస్సః జ్ఞానస్య శాస్త్రస్య, ఎంత శాస్త్రం చెప్పుకున్నా కూడా చెడు మంచి అనేది తెలియకపోతే ప్రయోజనం లేదు. జ్ఞానం లేకపోతే ఎంత జ్ఞానానికి కూడా అదే ఫలం, చెడు మంచి తెలియకపోతే జ్ఞానం ఉండి ప్రయోజనం లేదు. తపస్సః, తపస్సు కూడా అదే పరమ ప్రయోజనం. శృతేహే, ఎంత వేదం తెలిసినా కూడా మంచి చెడు తెలియకపోతే ప్రయోజనం లేదు. భాజనం భూషణాకారః భాస్కరః తేజసామివ. ఎలాగైతే ప్రకాశం కలిగిన వస్తువుల్లో సూర్యుడిని మనం గొప్పగా కీర్తిస్తామో, అలాగే సవివేకః, వివేకం కలిగిన వాడు మహాత్ముల్లో, జ్ఞానుల్లో చాలా గొప్పవాడిగా ఉంటాడు. జ్ఞానం అంటే పుస్తకాల జ్ఞానం కాదు కదా, అది అనుభవానికి రావటం. అలా వివేకం కలిగి ఉండాలి, మంచి చెడు తెలుసుకుని ఉండాలి, దాంతోనే జ్ఞానం కూడా ఫలాన్ని ఇస్తుంది. ఘనతాముపయాతం హి ప్రజ్ఞామాంద్యమచేతస యాతి స్థావరతామంబు జాడ్యాత్ పాషాణతామివ. ఇక బుద్ధిమాంద్యం కానీ, ప్రజ్ఞామాంద్యం కానీ, మనస్సు యొక్క మాంద్యం కానీ, అంటే మందం, శరీరం మందంగా ఉంది, చర్మం చాలా మందంగా ఉంది, గేదెలాగా ఎనుములాగా ఉన్నారు అని తిడతారే, అలాగే శరీరమే కాకుండా బుద్ధి కూడా మందమైపోతుంది, మనస్సు కూడా మందమైపోతుంది. అలా అయిపోతే ఏమవుతుంది అనే విషయాన్ని అక్కడ చెప్తున్నారు. దాంతో బుద్ధి మాంద్యం వస్తుంది అని. మనం జన్మ వచ్చిన తరువాత కొద్దిగా అయినా ప్రయత్నం చేయకుండా, ఆ పరమాత్మని తెలుసుకోవటానికి కొద్దిగా అయినా ప్రయత్నం చేయకుండా జన్మ చాలిస్తే, కొద్దిగా కూడా ప్రయత్నం చేయలేదు అంటే భక్తి మార్గము లేదు, జ్ఞాన మార్గము లేదు, వైరాగ్యము లేదు, ఏది లేకుండా అట్లా జన్మ చాలించేసామనుకోండి, తరువాత జన్మ ఇంకా ఘోరంగా వస్తుంది. ఆ తరువాత జన్మ ఇంకా ఘోరంగా వస్తుంది. ఆ పై జన్మ ఇంకా ఘోరంగా వస్తుంది. ఈ ఇట్లా ఘోరంగా వచ్చే 7 జన్మల్లో ఎప్పుడైనా మనం కొద్దిగా అయినా సాధన చేస్తే మళ్ళీ జన్మ మారిపోతుంది, జన్మ మంచి జన్మ వస్తుంది. 7 జన్మల్లోనూ ఇలాగే ఒక్క జన్మలో కూడా సాధన చేయకుండా ఉంటే వాడు బుద్ధిమాంద్యంతో పుడతాడు అని ఒక శాస్త్రం చెబుతుంది. ఎందుకని ఇలా అంటే కర్మ, అది ఆ కర్మ అట్లా చుట్టుకుంది. అంటే మనం పరమాత్మని గురించి ఆలోచన చేస్తే, ఆ విషయాన్ని వింటే, ఆ విషయాన్ని అభ్యాసం చేస్తే, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే, మంచి విషయాలు వినటం వల్ల బుద్ధిమాంద్యత కూడా పోతుంది అని అర్థం. అంటే బుద్ధి చురుకవుతుంది అని అర్థం. వాళ్ళ వంశంలో పుట్టేవాళ్ళు ఒక్కడెవడైనా బ్రహ్మజ్ఞాని ఉంటే గనక వాడి వంశంలో 7 తరాలు ఉద్ధరింపబడతాయి అని చెప్తారు. చాలా పెద్ద సైన్స్ ఉంది ఇక్కడ. ఎందుకని అంటే వాడికి చాలా బుద్ధి చురుకైంది. కనిపించనిది, వినిపించనిది, తెలియనిది, అనుభవించలేనిది, పట్టుకోలేనిది, అటువంటి దాన్నే వాడు తెలుసుకున్నాడు అంటే ఎంత పెద్ద జ్ఞానం! బుద్ధి ఎంత చురుకై ఉండాలి వాడిది! కనిపించేదాన్ని పట్టుకోవచ్చు సులభం, వినిపించేదాన్ని వినొచ్చు సులభం, ఇవన్నీ సాధ్యమే. కానీ అది కనిపించదు, వినిపించదు, చాలా విచిత్రం. అది విషయం కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. అటువంటి దాని గురించి తెలుసుకున్నాడంటే వాడి బుద్ధి ఎంత చురుకై ఉండాలి! అందుకనే జ్ఞానులు చాలా గొప్పవాళ్ళు అని. వాళ్ళ వంశంలో ఆ DNA మారిపోతుంది.
ఆ చురుకుదనం ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 7 తరాల వరకు వెళ్తుంది. అందుకనే 7 తరాలు ఉద్ధరింపబడతాయి అని చెప్తారు. అంత పెద్ద సైన్స్ అది. ఆ బ్రహ్మజ్ఞాని అయిపోతే 7 తరాలు ఎట్లా ఉద్ధరింపబడతాయండి అంటే వాళ్ళ బుద్ధి కూడా అంత చురుకుగా ఉంటుంది అని. అందుకనే వంశంలో ఒక్కడైనా బ్రహ్మజ్ఞాని ఉన్నాడా అని చూడాలి. వస్తే అమ్మయ్యా మా వంశం 7 తరాల వరకు ఉద్ధరింపబడింది అని. మళ్ళీ 7 తరాలు పూర్వాపరం అంటారు. అంటే వెనక కూడా 7 తరాలు. ఎందుకని అంటే వెనక ఎక్కడో 7 తరాల వెనక అటువంటి వాడు లేకపోతే వీడు రాలేడు. వీడు వచ్చాడు అంటే 7 తరాల క్రితము 7 తరాల మధ్యలోనూ అటువంటి వాడు ఉండి ఉండాలి. అందుకనే వీడు వచ్చాడు. వీడు ఇక్కడ వచ్చాడు కాబట్టి 7 తరాల వరకు అమ్మయ్య ఇబ్బంది లేదు. ఇది ఎంత సైన్స్ చూడండి. అందుకనే పిల్లల్లో జ్ఞానాన్ని పెంచాలి మనం. పిల్లల బుద్ధిని షార్ప్ చేయాలి, దాన్ని సానబట్టాలి, పదును చేయాలి. ఇదే సద్గురువు చేసే పని. అందుకనే సద్గురు వంశాన్నే ఉద్ధరిస్తాడు అంటారు. ఎట్లా అంటే వాళ్ళు, వాళ్ళ తరాలు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు. వాళ్ళ వంశంలో బుద్ధిమాంద్యం అనేది రాదు. బుద్ధిమాంద్యతతో పుట్టేవాళ్ళు అనేవాళ్ళు ఉండరు. అలా పుట్టారు అంటే ఓహో ఎక్కడో ఏదో వాడి జన్మలో వాడి కర్మలో ఏదో పొరపాటు జరిగింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా కర్తవ్య దృష్ట్యా పరమాత్మ జ్ఞానాన్ని పొంది తీరాలి అని కూడా ఇక్కడ చెప్పినట్టుగా అయింది. అంత పెద్ద సైన్స్ ఉంది. అది చాలా ముఖ్యం. మనం శరీరాన్ని పట్టించుకుంటాం కానీ బుద్ధిని పట్టించుకోం. అందుకనే సాత్వికంగా ఉండాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే బుద్ధికి వెళ్ళేది సాత్విక ఆహారమే, వేరే ఏది వెళ్ళదు. ఆ సాత్విక ఆహారంలో కూడా ఎంతో ముఖ్యమైన భాగమే ఆ బుద్ధికి వెళుతుంది, ఆ బుద్ధిని పెంచుతుంది. అంతా తిన్న ఆహారం అంతా బుద్ధికి వెళ్ళిపోతే ఇంతలా అయిపోతుంది బుద్ధి, దానివల్ల ప్రయోజనం లేదు. సారం ఆ తిన్న దాంట్లో గొప్ప సారం అక్కడికి వెళుతుంది. అందుకనే గోమాంసం తినకూడదు. ఎందుకు గోమాంసం తినకూడదు? తినాల్సినవేవో కొన్ని చెప్పారు, అవి తినచ్చు. తినాల్సిన వాళ్ళు, తినగలిగిన వాళ్ళు, ఎవరైతే తినే అర్హత ఉందో వాళ్ళు వాళ్ళు ఏమేమి తినచ్చో చెప్పారు. అవి మాత్రమే తినకుండా గోమాంసాన్ని తింటే ఏమవుతుంది? బుద్ధికి వెళ్ళకూడని సారం వెళ్తుంది. బుద్ధికి వెళ్ళకూడని సారం వెళ్ళినప్పుడు బుద్ధి మాంద్యత వస్తుంది. తినేవాళ్ళలో కనిపించకపోవచ్చు, వాడి పిల్లల్లోనో వాడి మనవుల్లోనో కనిపిస్తుంది అది. ఆ బుద్ధి మాంద్యత అనేది అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకనే గోమాంసం చాలా అపరాధం, దాన్ని తినటం అనేది. ఎందుకని అంటే వెళ్ళకూడని సారం. అది ఉన్నది తినటానికి కాదు, మాంసం, గోమాంసం అది లోకానికి ఉపయోగపడుతుంది. అది శరీరాన్ని జాలించిన తర్వాత అది చాలా గొప్ప ఎరువు అవుతుంది భూమిలో మనం తీసుకెళ్ళి పాతి పెడితే. ఎందుకంటే ఉన్నప్పుడు తల్లిలాగా మనకు పాలు ఇచ్చింది కదా. ఇది అక్కడ ఉన్న రహస్యం. అందుకనే బుద్ధిని చురుకు చేసేది సాత్వికమైన ఆలోచన, సాత్వికమైన ఆహారం. అది చాలా ముఖ్యం. శరీరాన్ని పెంచొచ్చేమో ప్రోటీన్స్, దానిలో ఉన్న ప్రోటీను, ఆ మాంసంలో ఉన్న ప్రోటీన్ నాకు చాలా మంచిది అని. శరీరానికి మంచిదే, కండలు పెంచడానికి మంచిదే, కానీ బుద్ధి పెరగడానికి మంచిది కాదు. బుద్ధికి అది ఆహారం కాదు, బుద్ధికి సాత్వికమే ఆహారం. అందుకనే ఏం చేస్తారు అంటే రోజు మాంసం తినేవాళ్ళు కూడా ఒకరోజు శనివారం అండి ఈరోజు మేము ముట్టుకోమంటారు. ఎలా వచ్చింది ఇది? శనివారం వీడు తినకపోతే భగవంతుడు సంతోషిస్తాడట. భగవంతుడు ఏం సంతోషిస్తాడు? 6 రోజులు తిన్నవాడు ఒకరోజు తినకపోతే భగవంతుడు సంతోషిస్తాడా? నువ్వు 6 రోజులు మానేసి ఒకరోజు తింటే ఏమైనా సంతోషిస్తాడేమో. నువ్వు 6 రోజులు తిని ఒకరోజు మానేసి భగవంతుడు సంతోషిస్తాడు? ఈ మాట ఎందుకు చెప్తారంటే అలాగైనా వీడు ఒక్కరోజైనా వారంలో సాత్విక ఆహారం తీసుకొని అని. అది చాలా ముఖ్యం, చాలా అవసరం. శరీరం పెరగడంతో పాటుగా బుద్ధి కూడా పెరగాలి కదా. ఆ బుద్ధిని పెంచే శాస్త్రమే అద్వైత శాస్త్రం, వేదాంత శాస్త్రం. అలా బుద్ధిని మనం పెంచుకుంటే దీంతోనే బుద్ధి పెరుగుతుంది. అలా పెరిగిన బుద్ధి వంశ పారంపర్యంగా వెళ్తుంది. అందుకనే సప్తపూర్వ సప్త అపర తరాలు తరింపబడతాయి అని చెప్తారు. అది దానిలో ఉన్న శక్తి. ఆ విషయాన్నే పై మాటల్లో చెప్తున్నారు, దాన్ని రేపు మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.